यादाद्री भुवनगिरी जिल्ला भुवनगिरी पट्टणंलो आईकेपी सेंटर्नु बीजेपी जिल्ला अध्यक्षुडु पीवी श्याम सुंदर संदर्शिंचारु। మందులు వట్టి పచ్చే పరిస్థితి ఉంటే కూడా ఇప్పుడు రంగవరకేమో ఈ గోడ ఇస్తాడు ఇదే పండించుకోవాలని ఇప్పుడు ఒక ఇంటి వలన మన తక్కువ రేట్ అన్నాడు కాబట్టి ఇది మరి సన్నాళ్ళకైతే ఎక్కువ రేట్ ఇవ్వాలి కదా మళ్ళా ఎక్కడ కొంటుంది అన్యాన్ని ఇక్కడ ఈ 12 కుప్పలను భువనగిరి ప్రాంతంలో రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి 40 కుప్పలను పరిశీలించి అల్లో 12 ఇటిని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం। దీని బట్టి అధికారులకు ప్రభుత్వానికి 20 రోజుల నుంచి వాళ్ళు అక్కడ పడిగాపులు కప్పబడుతున్నారు। వాళ్ళ పిల్లలను పట్టించుకోకుండా వాళ్ళ పశువులను పట్టించుకోకుండా మరి అధికారులకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి వీళ్ళ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది। ఇప్పటికైనా కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తున్నాం। మీకు సిగ్గు శరం ఉంటే నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే వీళ్ళ ఓటు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా రావాలని ఎమ్మెల్యేను ఎంపీని డిమాండ్ చేస్తున్నాము। మీకు స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉండి కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది। సర్పంచుల నుంచి మొదలుకుంటే చైర్మన్ నుంచి మొదలుకుంటే అన్ని టిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన ప్రజలను ఈ విధంగా మీరు విస్మరించడం అనేది శోచనీయం। ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, అధికారులు రావాలి, కలెక్టర్ గారు రావాలి, ప్రజాప్రతినిధులు వస్తే అందరూ కదులుతారు కనుక మీరు వెంటనే రాకపోతే ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం। మరి అదేవిధంగా సన్న రకాలు ఏమని చెప్పారు, మీరు చెప్పినట్టే ప్రజలు మిమ్మల్ని నమ్మి సన్న రకాలు వేస్తే ఈరోజు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు। వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1886 రూపాయలు ఇస్తుందో దానికి అదనంగా 600 రూపాయలు కలిపి 2500 వచ్చే విధంగా చర్య